ఒంగోలులో ఖాళీ జాగా కనిపిస్తే చాలు వైసీపీ గద్దల ఆక్రమణకు గురవుతుందని, అవి ప్రభుత్వ భూములైనా ప్రైవేటు భూములైనా ఏవైనా సరే వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వీటిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేటు భూములను బాధితులకు అందచేయాలని జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. జనసేన నేతలతో కలిసి సిరిగిరి కొండ మీద ఆక్రమణకు గురైన భూములను పరిశీలించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయం జరగని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధపడతామన్నారు. ఒంగోలు శ్రీగిరి కొండపై సుమారు 400 గదులకు పైగా స్థలం కొండ పగలగొట్టేసి స్థలం సదరం చేసి వైసీపీ నాయకులు ఈరోజు కబ్జాకి కొండని కూడా తవ్వేస్తున్నారు. ఎక్కడో మనం విన్నాము వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఋషికొండ ఆక్రమణలకు గురైనవి అని. ఒంగోలులో కూడా తరచూ ఈ మధ్య దండుపాలెం బ్యాచ్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దండుపాలెం బ్యాచ్ ఒంగోలులో తరచు భూ కబ్జాలకు పాల్పడుతుంటే, ఒక పక్క ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు భూ కబ్జాకు గురవుతున్నాయి, అలాగే ప్రభుత్వ స్థలాలు కూడా భూ కబ్జాకు గురవుతుంటే మరి అధికారులు చోద్యం చూస్తున్నారా అని అడుగుతున్నాం. నిత్యం రద్దీగా ఉండేటటువంటి శ్రీగిరి కొండపై సుమారు 400 గదులు పైన స్థలం ఇంత లావున చదరం చేశారంటే మరి అధికారులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఎన్ఎస్పి వారి పర్మిషన్ ఉందా లేదా ఆర్ఎన్బి వారి పర్మిషన్ ఏమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి, ఎందుకంటే ఒంగోలులో తరచూ భూ కబ్జాలు ఎక్కువైనవి, ప్రజలు కూడా ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి పరిస్థితులు కూడా లేవు. మేము ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాల్ని మీరు పెంచి పోషిస్తున్నారా, లేదు దీని వెనకాల మీరుండి బినామీ రూపంలో ఏమైనా కబ్జాలు చేయిస్తున్నారా, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కబ్జాలో కూడా వైసీపీ నాయకుల హస్తం ఉంది. మరి దీన్ని మీరు అరికడతారా, లేదు నేనే ప్రోత్సహిస్తాను భూ కబ్జాలు మా ప్రభుత్వంలో సర్వసాధారణం అని మీరు ప్రజలకి చెప్తారా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. మరి ఇంత లావున కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి భూ కబ్జా అవుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు ఇటువంటి భూ కబ్జాలు. వక్ఫాస్తులు కబ్జాలకు గురవుతున్నాయి, దేవుడు మాన్యాలు కబ్జాలకు గురవుతున్నాయి, ప్రైవేట్ ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయి. దయచేసి కలెక్టర్ గారు పెద్ద మనసుతో దీని మీద స్పందించాలి. ఇక్కడ జరిగినటువంటి శ్రీగిరి కొండపై ఆయన వచ్చి ప్రత్యేకంగా ఈ స్థలాన్ని కూడా చూసి ఇక్కడ చుట్టూరు కూడా ఫినిషింగ్ వేసి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా పాతి దీనికి అన్నీ కూడా సంరక్షించాల్సిన అవసరం కూడా కలెక్టర్ గారిపై ఉందని చెప్పేసి మీడియా పరంగా వినవించుకుంటున్నాం. Jewelry for your golden moments.